2 by s into s plus 2 into s plus 4, we have to find the partial fractions first. So 2 by s into s plus 2 into s plus 4 is equal to a by s plus b by s plus 2 plus c by s plus 4. So manam inverse Laplace transform kanukovadaniki right side edaithe l of s is equal to ani manaku vachin tarvata y of s is equal to ani vachin tarvata idi ee roopamlo undo chusi danni batti manam l inverse ni follow avutu munduku vellalam manam. So manam em cheyali ikkada partial fractions ni తీసుకోవాలి 2 by s into s plus 2 into s plus 4 is equal to a by s plus b by s plus 2 plus c by s plus 4. సో మనం ఎల్సిఎం తీసుకుంటే కదా s into s plus 2 into s plus 4 వస్తుంది పైన a into s plus 2 into s plus 4 plus b into s into s plus 4 plus c into s into s plus 2. మన డినామినేటర్స్ రెండు క్యాన్సిల్ చేయడం ద్వారా న్యూమరేటర్స్ ఈక్వల్ చేసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ 2 ఈజ్ ఈక్వల్ టు a ఇంటు s ప్లస్ 2 ఇంటు s ప్లస్ 4 ప్లస్ b ఇంటు s ఇంటు s ప్లస్ 4 ప్లస్ c ఇంటు s ఇంటు s ప్లస్ 2. సో టు ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ వి హావ్ టు టేక్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్ అకార్డింగ్ టు ద ప్రాబ్లం. సో నౌ ఏం చేస్తాము a బై s ప్లస్ b బై s ప్లస్ 2 ప్లస్ c బై s ప్లస్ 4 కింద మనం ఎస్ కి పవర్స్ 1 ఉన్నాయి కాబట్టి పైన మనం కాన్స్టెంట్స్ ఉంటాయి అన్నటువంటి ఐడియాతో ఏబీసీ తీసుకున్నాం. సో ఎల్సిఎం కనుక్కున్నాం డినామినేటర్స్ రెండు క్యాన్సిల్ చేసాం అప్పుడు మన దగ్గర స్టేట్మెంట్ ఎలా వచ్చింది 2 ఈజ్ ఈక్వల్ టు a ఇంటు s ప్లస్ 2 ఇంటు s ప్లస్ 4 ప్లస్ b ఇంటు s ఇంటు s ప్లస్ 4 ప్లస్ c ఇంటు s ఇంటు s ప్లస్ 2 అని వచ్చింది. నౌ సో దిస్ ఈస్ దట్ స్టేట్మెంట్ ఇప్పుడు s ఈజ్ ఈక్వల్ టు 0 s ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే b టర్మ్ b దగ్గర ఉన్న టర్మ్ c దగ్గర ఉన్న టర్మ్ 0 అయిపోతాయి దెన్ 2 ఈజ్ ఈక్వల్ టు 8 a అని వస్తుంది. సో ఇక్కడ s 0 పెడితే 2 ఇంటూ 4 8 అవుతుంది 2 ఈజ్ ఈక్వల్ టు 8 a ఈజ్ ఈక్వల్ టు 2 బై 8 దట్ ఈక్వల్ 1 బై 4. ఇప్పుడు s ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 s ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 పెడితే ఏమవుతుంది a దగ్గర ఉన్నటువంటి టర్మ్ 0 అయిపోతుంది c దగ్గర ఉన్న 0 అయిపోతుంది 2 ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ప్లస్ 4 మైనస్ 2 ప్లస్ 4 అంటే 2 అవుతుంది 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 4 అవుతుంది. సో మైనస్ 4 b ఈజ్ ఈక్వల్ టు 2 సో b ఈజ్ ఈక్వల్ టు 2 బై మైనస్ 4 దట్ ఈక్వల్ టు మైనస్ 1 బై 2. ఇప్పుడు s ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 s ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 పెడితే ఏ దగ్గర ఉన్న టర్ము b దగ్గర ఉన్న టర్ము 0 అయిపోతాయి 2 ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ మైనస్ 4 ఇంటూ మైనస్ 4 ప్లస్ 2 సో c ఇంటూ మైనస్ 4 ఇంటూ మైనస్ 2 సో c ఇంటూ 8 సో c ఇంటూ 8 ఆర్ 8c ఈజ్ ఈక్వల్ టు 2 c ఈజ్ ఈక్వల్ టు 2 బై 8 దట్ ఈక్వల్ టు 1 బై 4. So substituting the values of a, b, c in a by s plus b by s plus 2 plus c by s plus 4, a ante 1 by 4, b ante minus 4 by 2, c ante 1 by 4 substitute chesamu, then we get 2 by s into s plus 2 into s plus 4 anetundi problem ni partial fractions ka manu vadisthe adi 1 by 4s plus minus 1 by 2 into s plus 2 plus 1 by 4 into s plus 4 nastundi. Now applying the inverse Laplace transforms for this function L of L inverse of y of s is equal to 3 terms ఉన్నాయి ఇక్కడ ఏ టర్మ్ కా టర్మ్ లీనియారిటీ ప్రాపర్టీ ద్వారా మనం సపరేట్ చేయడం ద్వారా అది L ఇన్వర్స్ 1 బై 4s మైనస్ L ఇన్వర్స్ 1 బై 2 ఇంటూ s ప్లస్ 2 ప్లస్ L ఇన్వర్స్ 1 బై 4 ఇంటూ s ప్లస్ 4. వీ నో ద ఫార్ములాస్ L ఇన్వర్స్ ఆఫ్ 1 బై s అంటే ఎంత 1 అండ్ L ఇన్వర్స్ ఆఫ్ 1 బై s ప్లస్ a అంటే ఎంత e పవర్ మైనస్ 8. సో ఈ రెండు ఫార్ములాస్ ని యూజ్ చేయడం ద్వారా ఇక్కడ మనకి L ఇన్వర్స్ 1 బై 4 ఇంటూ s అంటే 1 బై 4 ఇంటూ 1 వస్తుంది మైనస్ 1 బై 2 ఇంటూ L inverse of 1 by s plus 2 అంటే e power minus 2t అవుతుంది ప్లస్ 1 బై 4